హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు రెసిపీస్ అండి, సాటర్డే స్పెషల్ రెసిపీస్. మా ఇంట్లో నేను ఏం వంటలు చేశాను ఈ వీడియోలో చూసేద్దామండి. ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబర్స్ నన్ను, అక్క మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ అలాగే ఏం లంచ్ చేస్తారో అవి మాకు వీడియోస్ పోస్ట్ చేయమని అడిగారండి. సో అందుకని నేను కాంబినేషన్ ఫుడ్స్ను కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. ఈరోజు అయితే సాటర్డే స్పెషల్ రెసిపీస్ అండి. వేడి వేడి మిరియాల చారండి, పల్లెటూరి స్టైల్లో సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే బెండకాయ పల్లీ కారం వేపుడు, తర్వాత మెంతి పప్పు అండి, వేపుడు పప్పు అంటారు కదా, ఎండుమిరపకాయల పప్పు అని కూడా అంటారు. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ముందుగా ఎండుమిరపకాయల పప్పు కోసం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేశాను. ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసేసి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసానండి. ఇప్పుడు ఈ పోపు దినుసులు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 10 వెల్లుల్లి రెబ్బలని పొట్టు తీయకుండా కచ్చా పచ్చగా దంచి వేసేసానండి. కొంచెం వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే ఈ వేపుడు పప్పు, అదే అండి మెంతుపప్పులో, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1 పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని, వెల్లుల్లిపాయల్ని ఈ పోపు దినుసులతో పాటు 1-2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవి వేగిపోయాయి. తర్వాత ఇందులో 7 ఎండుమిరపకాయల్ని తుంచి వేసేసానండి. తుంచి వేస్తే విత్తనాలు కూడా వేగి పప్పు అనేది కమ్మగా ఉంటుంది. అలాగే పచ్చి కరివేపాకు వేసేసాను. ఇప్పుడు ఎండుమిరపకాయల్ని 1-2 నిమిషాలు ఈ ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేగిపోయాయి. ఇందులో 1 మీడియం సైజ్ కప్పు కందిపప్పు వేసానండి. ఈ పప్పుకైతే నేను కందిపప్పుని కడగకుండా డైరెక్ట్గా వేసేస్తామండి వేపుడు పప్పులోకి. మీకు కావాలంటే ఒకసారి కడిగి కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఈ కందిపప్పుని మంచి కమ్మటి వాసన వచ్చే వరకు దోరగా మనం వేయించుకుంటేనే పప్పు అనేది పచ్చి వాసన లేకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, తర్వాత 1 పెద్ద టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ధనియాలు వేసినా కూడా కొద్దిగా ధనియాల పొడి, అలాగే ఎండుమిరపకాయలు వేసినా కూడా కొంచెం కారం పొడి తర్వాత వేసేసుకుంటే మనకు పప్పు అనేది టేస్టీగా ఉంటుంది, అలాగే కలర్ఫుల్గా కూడా వస్తుందండి. ఇప్పుడు ఈ టమాటో వేసిన తర్వాత 1-2 నిమిషాలు ఈ టమాటోని లైట్గా మగ్గనిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం 1 కప్పు కందిపప్పు తీసుకున్నాం కదా అండి, ఆ కప్పుకి కొంచెం గట్టిగా కావాలంటే 4 కప్పుల నీళ్లు వేసేసుకోండి, లేదు కొద్దిగా పలుచుగా కావాలంటే 5 కప్పుల నీళ్లు వేసేసుకోవాలి. ఈ పప్పు గట్టిగాను బాగుంటుంది, అలాగే పలుచుగాను బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. నేను ఉప్పు తర్వాత చింతపండు మళ్ళీ వేస్తాను. ఇంకా పప్పును తీసి ఇంకొక పొయ్యి పైన పెట్టేశానండి. ఇంకా ఇక్కడ బియ్యం కడుగుతున్నాను. కుక్కర్ తీసేసుకొని 1.5 గ్లాసుల బియ్యంని వేసేసాను. ఇంకా ఈ బియ్యాన్ని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసేసానండి. ఇప్పుడు 1.5 గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు కొద్దిగా ఎక్స్ట్రా వేస్తానండి. మామూలుగా టైం ఉంటే మనం నానబెట్టుకోవచ్చు, టైం లేకపోతే డైరెక్ట్గా కూడా పెట్టేయచ్చండి, పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. 2 విజిల్స్ పెట్టేసామంటే ఇప్పుడు మూత పెట్టేసేసుకొని విజిల్ పెట్టేసేసి పక్కన పెట్టేశానండి. 5 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా వేడివేడి మిరియాల రసం కోసం నేను 1 చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని శుభ్రంగా కడిగేసేసి 1 గ్లాసు నీళ్లు వేసేసి ఇంకా రుచికి సరిపడా మనం రాళ్ళుప్పు వేసేసుకొని నానబెట్టి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఇంకా ఈరోజు బెండకాయ వేపుడు అండి. ఈ బెండకాయ వేపుడుని కూడా చాలా రకాలుగా మనం చేసుకోవచ్చు. ఇక్కడ 1/2 కేజీ బెండకాయలని శుభ్రంగా కడిగి ఆరబెట్టి పెట్టేశాను. నీళ్ళంతా మనకు డ్రైన్ అయిపోవాలండి, లేకపోతే జిగురు వస్తుంది. ఇంకా ఇక్కడ పప్పు కూడా విజిల్ వచ్చేసిందండి. 4 విజిల్స్ పెట్టేశాను మీడియం ఫ్లేమ్లో. ఇంకా బియ్యం కొద్దిగా నానాయి కాబట్టి బియ్యం కుక్కర్ కింద కూడా వెలిగించేసేసాను. ఈ లోపల నేను బెండకాయల్ని కట్ చేసుకుంటున్నానండి. కొంచెం ఫ్యాన్ కింద కూర్చొని మనం ఇవి బెండకాయల్ని కట్ చేసుకున్నామంటే కొద్దిగా ఆ గాలికి జిగురు అనేది లేకుండా ఉంటాయి. ఆల్రెడీ కడిగి తుడిచిపెట్టేశాం కాబట్టి చూడండి, ఈ సైజులో ముక్కలు కట్ చేసేసాను. మరీ సన్నగా కట్ చేసినా కూడా ఫ్రై చేసినప్పుడు అవి మనకు మాడిపోయినట్టు అయిపోతాయి. కాబట్టి ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. 1/2 కేజీ బెండకాయలండి. మామూలుగా మనం బెండకాయ వేపుడు చేసినప్పుడు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో మనం చేసుకున్నామంటే మనకు
సరిపోతుందండి. ఫ్రై కాబట్టి కొద్దిగా చేసుకున్నామంటే సరిపోదు. ఓకే అండి, ఇక్కడ రైస్ కూడా విజిల్ వచ్చేసింది. ఒక 2 విజిల్స్ పెట్టేశాను. చూడండి, బెండకాయ ముక్కలు ఈ సైజులో అన్ని కట్ చేసి పెట్టాను. తర్వాత ఇంకా పప్పు ఉడికిపోయింది కదా అండి, విజిల్ తీసేసాను. చూడండి, పప్పు అనేది మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. కొంచెం ఈ మెంతిపప్పు చేసుకున్నప్పుడు హై ఫ్లేమ్ పెట్టకుండా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టాను, అది వేసాను. తర్వాత రాళ్ళు ఉప్పు వేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొద్దిగా వేడైన తర్వాత ఇంకా పప్పు గుత్తి తీసేసుకొని ఈ ఎండుమిరపకాయలని అలాగే చింతపండు వెల్లుల్లి ఇవంతా కూడా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పప్పు అనేది మరీ మెత్తగా ఉడికినా బాగుండదు, అలాగే పప్పు పప్పుగా ఉన్నా కూడా బాగుండదు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పప్పు చేసుకున్నప్పుడు ఏ వేపుడైనా కూడా సూపర్గా ఉంటుంది. అలాగే నాన్ వెజ్ ఇష్టపడేవాళ్ళు చికెన్ ఫ్రై కానీ మటన్ ఫ్రై ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, పప్పు అనేది ఈరోజైతే నేను కొంచెం పలుచగానే చేశానండి, మామూలుగా ఒక్కొక్కసారి గట్టిగా కూడా చేస్తాను. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది, లేదు రాగి సంగటికైతే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా పప్పు రెడీ అయిపోయింది, ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేస్తున్నానండి. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ ఎండుమిరపకాయల పప్పు అంటారు, లేదు వేపుడు పప్పు అంటారు, మెంతిపప్పు అంటారండి. కొంతమంది అయ్యో మెంతిపప్పు అన్నారే మెంతాకు లేదని అంటారండి, కానీ మెంతులు వేస్తాం కాబట్టి అలా అంటాము. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఇంకా బెండకాయ పల్లీ వేపుడు కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసానండి. ముందుగా 1-2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసేసుకొని ఈ విధంగా బెండకాయ వేపుడు చేసుకున్నప్పుడు కొంచెం పల్లీలు వేసుకున్నామంటే తినేటప్పుడు ఆ పల్లీల కాంబినేషన్తో చాలా బాగుంటుందండి. ఇప్పుడు వేగిపోయాయి, తీసి పక్కన పెట్టేశాను. ఇంకా ఈ బెండకాయ ముక్కల్ని 2 సార్లుగా ఫ్రై చేసుకొని మళ్ళీ వేపుడు చేసుకున్నామంటే మనం విగ్గా తక్కువ నూనెతో చేసేసుకోవచ్చు. మార్నింగ్ హడావిడిగా ఉంటాం కాబట్టి ఈ బెండకాయ ముక్కలు మనం ఇలా కలుపుకుంటూ అలా చేసుకున్నామంటే ఒక్కొక్కసారి అవి జిగురులాగా రావడమో లేదో కట్ అవ్వడమో జరుగుతుందండి. సో అందుకని నేను కాకరకాయ కానీ బెండకాయ కానీ ఈ విధంగా 1-2 సార్లుగా ఫ్రై చేసుకొని మళ్ళీ ఫ్రై చేస్తానండి. మామూలుగా మనం కాకరకాయ కానీ బెండకాయ కానీ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ అవుతుంది, టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. సో అందుకని నేను పొటాటో కూడా అండి ఈ 3 ఈ విధంగా చేస్తానండి ఎక్కువగా. చూడండి, ఇప్పుడు బెండకాయ ముక్కలు వేగిపోయాయి, ఇంకా కొద్దిగా నూనె ఉంది కదా, ఆ మిగిలిన బెండకాయ ముక్కలకు కూడా ఈ ఆయిల్ అనేది సరిపోతుంది. ఫ్రై అయ్యాయి కాబట్టి ఆ బెండకాయల్లో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం పోపు వేసుకున్నప్పుడు కొద్దిగా వేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిగిలిన బెండకాయ ముక్కలను కూడా వేసాను. ఇంకా ఈ ఇంతకుముందు వేయించుకున్నట్టే ఈ బెండకాయ ముక్కలను కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇవి ఈ బెండకాయ ముక్కలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందాము. మామూలుగా బెండకాయ వేపుడుని కూడా మనం కొంచెం పోపులో వేసి అలా కూడా ఫ్రై చేయించండి, కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇంకా పిల్లలకి బెండకాయ వేపుడు అంటే చాలా ఇష్టం కాబట్టి కొద్దిగా క్రిస్పీగా ఉంటే ఇష్టపడతారు కాబట్టి నేను ఈ మెథడ్లో చేస్తానండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసానండి, 1 టీ స్పూను. ఇప్పుడు ఆవాలు 1/2 టీ స్పూను, మినప్పప్పు 1/2 టీ స్పూన్, అలాగే పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను. ఈ పోపు దినుసులు వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు తుంచి వేసేసాను. అలాగే 6-7 వెల్లుల్లి రెబ్బలని పొట్టు తీయకుండా కచ్చా పచ్చగా దంచి వేసి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి కొద్దిగా కరివేపాకు వేసేసాను. ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కలు 1-2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. ఆల్రెడీ మనకు బెండకాయల్లో ఆయిల్ ఉంటుందండి కాబట్టి పోపులో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు వేసేసాను. 1/2 టీ స్పూన్ పసుపు పొడి, కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి. మళ్ళీ కారం పొడి వేసినప్పుడు ఇంకొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడే వేసామంటే మళ్ళీ స్పైసెస్ వేస్తాం కదా, అప్పుడు చప్పగా అనిపిస్తుంది. సో అందుకని నేను 2 సార్లుగా వేస్తాను సాల్ట్. ఇప్పుడు ఈ ఉల్లిపాయలతో పాటు ఈ బెండకాయ ముక్కల్ని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా మనకు మంచి క్రిస్పీగా వేగాయి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ మెథడ్లో సైడ్ డిష్గానే కాకుండా మనం రోటీ తినేవాళ్ళు ఇలా చేసుకొని తినచ్చు. తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కారం పొడి వేసాను, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి అండి, నేను వేపుడులో ధనియాల పొడి కూడా వేస్తాను, బాగుంటుంది. అలాగే పుట్నాల పప్పుల పొడి అండి 1 టీ స్పూన్ వేస్తున్నాను. కొంచెం మనం చట్నీ చేసుకుంటాం కదా ఆ పప్పులు, కొద్దిగా కచ్చా పచ్చగా దంచి వేసేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది.
ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసేసాను. ఇలా బెండకాయ వేపుడు చేసుకున్నప్పుడు మనం కొద్దిగా పల్లీలు వేయించి వేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఈ మెథడ్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో. అంతే అండి బెండకాయ వేపుడు ఈరోజు ఈ మెథడ్లో రెడీ అయిపోయింది. పల్లీ కాంబినేషన్ అలాగే ఎండు కొబ్బరి కాంబినేషన్, పచ్చి కొబ్బరి కాంబినేషన్ అలా డిఫరెంట్ స్టైల్లో మనం చేసుకోవచ్చు. చూడండి బెండకాయ వేపుడు ఎంత బాగుందో. ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి డిష్ అవుట్ చేసేస్తున్నాను. పిల్లలకి మనం లంచ్ బాక్స్కి ఈ విధంగా బెండకాయ వేపుడు చేసి కొద్దిగా అన్నంలో కలిపించి కూడా ఇచ్చేయచ్చండి. లేదు పప్పుచారు కాంబినేషన్ రసంలోకి సూపర్గా ఉంటుందండి. లేదు డైరెక్ట్గా మనం అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు. ఇప్పుడు ఈ చింతపండు నానిపోయింది. ఇప్పుడు ఇంకొంచెం నీళ్ళు వేసేసుకుందాము. ఇంకా ఈ చింతపండునంతా కూడా ఈ విధంగా బాగా కలిపేసేసుకోవాలి. ఆ పిప్పిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అందులో నీళ్లు వేసి మళ్ళీ మనం వాడుకోవాలి. ఇక్కడ నేను పెద్ద టమాటోని కొంచెం బాగా పండినదైతే బాగుంటుంది వేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఇదంతా బాగా కలిపేసేసుకోవాలి. అప్పుడు ఆ కరివేపాకు ఫ్లేవర్తో రసం అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను. అలాగే 1 టీ స్పూన్ మిరియాలు వేసాను, 1/2 టీ స్పూన్ ధనియాలు. ఇవన్నీ పచ్చివే, ఫ్రై చేయలేదు. అప్పటికప్పుడు ఈ విధంగా పొడి చేసే చేస్తానండి నేను, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కచ్చాపచ్చగా మెదిగిన తర్వాత 15 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా వేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి ఎక్కువగా వేసుకొని జస్ట్ మిక్సీలో అలా తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఇంకా పోపు వేయడానికి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను. కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతుంది. రసంకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసాను. వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 2-3 ఎండుమిరపకాయని తుంచి వేసానండి. ఇప్పుడు జస్ట్ ఇదంతా కలిపేసేసుకోవాలి. ఇంక ఇవన్నీ వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్నాను కదా, జీలకర్ర మిరియాలు అది వేసాను, కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇది 1 నిమిషం అలా కలుపుకోవాలి. ఇది మాడకూడదండి, కొద్దిగా వేగితే సరిపోతుంది. మాడిందంటే మనకు మొత్తం టోటల్ చారే మనకు టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఇంకా ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి. ఇంకా ఆ చింతపండు పిప్పిలో ఇంకొంచెం నీళ్లు వేసుకొని మనం పులుపు సరిపడా వేసుకోవాలి. ఇంకా ఉప్పు అయితే నాకు సరిపోయింది. జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. ఒక్కొక్కసారి ఎండుమిరపకాయలని కొన్ని ఇలా ఉన్నాయి కదా అండి పైన, కావాలంటే మ్యాష్ చేసుకుంటే బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా. లేదు పిల్లలు తినే పని అయితే కొద్దిగా కారం అనిపిస్తుంది కాబట్టి అలాగే వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని సిమ్లో పెట్టేయాలండి. ఈ మిరియాల చారుని నేనైతే తెల్లనివ్వను. మామూలుగా ఉలవచారు అలసందలు చారు అయితే తెల్లితే బాగుంటుంది, కానీ ఇది మాత్రం కొంచెం పైన బుడగలు రావాలి కాబట్టి జాగ్రత్తగా మనం మూత పెట్టేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, తెల్లిందంటే మనకు రసం అనేది టేస్ట్ మారిపోతుంది. కాబట్టి చూసారు కదా అండి ఈరోజు రెసిపీస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.